గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ నాయకులు ప్రజలను మోసం చేస్తున్నారని ఎమ్మెల్యే దానం నాగేందర్ మండిపడ్డారు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు వారిని నమ్మే పరిస్థితిలో లేరని దానం నాగేందర్ తేల్చి చెప్పారు సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గడప గడపకు చేరాయని ముఖ్యమంత్రిగా కేసీఆర్ హ్యాట్రిక్ కొడతారని అంటున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్తో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రచారంలో ముందంజలో ఉన్నారు ఇప్పటికే ఒక విడత ప్రచారం పూర్తి చేసుకుని మరో రెండో మరోసారి రెండో విడత కూడా ప్రచారంలో దూసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మనతో పాటు ఖైదాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దానం నాయుడు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రతినిధి సార్ చెప్పండి సార్ నియోజకవర్గ వ్యాప్తంగా ఎట్లా కొనసాగుతుందో ప్రచారం ఎలాంటి ప్రణాళికతో ముందు వెళ్తున్నారు ఇప్పుడు మాకు అంటూ మాకు ప్రణాళిక ఉంటుంది ఒక స్ట్రాటజీ ఉంటుంది ఆ స్ట్రాటజీ ప్రకారంగా డివిజన్ల వారిగా బాధ్యతలు ఇచ్చి డివిజన్లో ఉన్నటువంటి కార్యకర్తలు ముందుగాల ప్రజలతో ఇప్పటికే మేము ప్రజలతో ఎప్పుడూ మమేకమై మా గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వల్ల ప్రజలకు మాకు ఒక అభినోభవ సంబంధం ఏర్పడ్డది ప్రజలకు ఒక విశ్వాసం ఏర్పడ్డది ఏంటంటే కేసీఆర్ గారు ఒక నమ్మకం కేసీఆర్ గారు ఒక విశ్వసనీయత కలిగిన నాయకుడు ఇచ్చిన మాటని తూచా తప్పకుండా పాటిస్తాడు అనేది ప్రజల్లో ఒక గొప్ప నమ్మకం దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి అదేవిధంగా మాణికరావు ఠాక్రే కానీ వాళ్ళు మాణిక్రావు ఠాక్రే చెప్పిండు అంటేనేమో వాళ్ళకు తెలియదు స్కీమ్లు తెలియదు స్కీమ్లు ప్రవేశపెట్టాలి తెలియదు ప్రవేశపెడితే అవి ఇంప్లిమెంట్ చేసే దమ్ము సత్తా ఉండదు వాళ్ళకు కానీ ఇక్కడ ఉన్నటువంటి అవివేకులకు ఎందుకు అర్థం కాలో మాకు ఇప్పటిదాకా అర్థం కాలేదు ఇక రేవంత్ రెడ్డి అయితే వలస వచ్చిన పక్ష అది అది ఎప్పుడు ఎగిరిపోతుందో కాంగ్రెస్ వాళ్ళకి అర్థమవుతలేదు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కుక్కలు చింపిన ఇస్తరాకైంది మళ్ళీ ఇప్పుడున్నటువంటి అసలు కాంగ్రెస్ వాళ్ళు ఎవరు లేరాడా ఈరోజు కాంగ్రెస్ పరిస్థితి ఏందో మీరే చూస్తున్నారు రేపు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చెప్పారు ఇవన్నీ పథకాలు ఇవ్వద్దు అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు ఆర్థిక భారం అంటున్నారు అంటే ఏ ప్రజలైతే నువ్వు ఓటు తీసుకుంటావో ఏ ప్రజలైతే సంక్షేమం గురించి నువ్వు వాగ్దానాలు చేస్తామో వాళ్ళకు సంక్షేమ పథకాలు ఇస్తే ఇది భారం కింద మీరు మాట్లాడితే ఇంతకంటే దురదృష్టం ఏముంటుంది కాబట్టి మా ముఖ్యమంత్రి గారు భారం అనుకోరు ఇది బాధ్యత అనుకుంటాడు ముఖ్యమంత్రి గారు ఒక పథకాన్ని ప్రవేశపెడితే ఇది మన బాధ్యత తెలంగాణ ప్రజలు ప్రతి తెలంగాణలో ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలనేది ముఖ్యమంత్రి గారు ఆలోచన వీళ్ళ ఆలోచన ఎంతసేపు అయింది ఎలక్షన్స్ వరకు వీళ్ళు మన రోడ్డు మీద కూలీలను వాడుకున్నట్టు మా ఎలక్షన్లో కాబట్టి మా ముఖ్యమంత్రి గారు కాదు ప్రతి కుటుంబాన్ని కడుపులో పెట్టుకొని చూసుకోవాలని ఈ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని కుటుంబాలు కడుపులో పెట్టుకొని కాపాడుకోవాలనేది ముఖ్యమంత్రి గారు ఆలోచన ఆ దిశగానే మేము ప్రయాణిస్తూ ఉన్నాం తప్పకుండా ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలకు అందించే బాధ్యత మాది తప్పకుండా అందిస్తాం ఈ నెల రోజులు వీళ్ళు ఆపగలుగుతారు ఈ నెల రోజులు పెట్టిన స్కీమ్స్ ఆపగలుగుతారు కానీ డిసెంబర్ మూడు తర్వాత వీళ్ళ తరం కాదు కాంగ్రెస్ తరం కాదు ఏ పార్టీ తరం కాదు తప్పకుండా ముఖ్యమంత్రి గారు పెట్టిన ఏదైతే మహిళలకు సౌభాగ్య లక్ష్మి కింద మూడు లక్షల రూపాయలు అర్హులైన ప్రతి కుటుంబానికి తప్పకుండా ఇప్పిస్తాం అందులో వైట్ రేషన్ కార్డులు అరువులైన వారికి అందరికీ వైట్ రేషన్ కార్డులు ఇప్పిస్తాం దాంట్లో పదిహేను లక్షల రూపాయలు ఏదైతే హెల్త్ కార్డు ఇస్తున్నామో కేసీఆర్ హెల్త్ కార్డు ఇస్తున్నామో ప్రతి ఇంటికి కేసీఆర్ హెల్త్ రక్షణ కార్డుతో పాటు మరి కేసీఆర్ గారి ధీమా అంటే ప్రతి ఇంటికి కేసీఆర్ గారి ధీమా ఏదైతే బీమా ఇస్తున్నాడు ఇంతకుముందు రైతుల బీమా రైతు బంధు బీమా ఇచ్చాడు రైతు బంధు ఇచ్చాడు ఈరోజు రైతుకు సంబంధించిన బీమా కూడా ఇస్తూ ఉన్నాం ఆ బీమాలో భాగంగా ఏదైనా కుటుంబం పొరపాటున చనిపోతే వాళ్ళకు అది ఏదైనా రీజన్ కావచ్చు దానికి ఐదు లక్షలు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ ముఖ్యలక్ష్మి కింద మూడు లక్షలు చెప్పాను నాలుగు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇస్తాం అయితే ఎట్లెట్లయితే మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన అన్ని సంక్షేమ పథకాలని వీళ్ళు కాపీ కొట్టి ముఖ్యమంత్రి గారు వీళ్ళు చెప్పిన దీనికి కాపీ కొడుతున్న చెప్తున్నారు అసలు సంక్షేమ పథకాలకే కేర్ ఆఫ్ అడ్రస్ కేసీఆర్ ఈరోజు దేశంలోనే ఎక్కడ కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ఆశ్చర్యపోయే విధంగా ఇజ్రాయెల్ నుంచి వచ్చినటువంటి మనం ఎవరైతే మన ఇక అగ్రికల్చర్కి సంబంధించిన ఆడవేత్తలు ఉన్నారు సైంటిస్ట్ ఉన్నారు వాళ్ళు చెప్పారు మా ఇజ్రాయల్ కంటే కూడా ఎక్కువ టెక్నాలజీ ఉందా అనేది ఇక్కడ ఇన్ని మూడు కోట్ల ధాన్యాన్ని ప్రతి సంవత్సరం మేము పండిస్తున్నామంటే మరి ముఖ్యమంత్రి గారు ఒక దూరదృష్టి వల్లనే ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఏది ఉన్నా సరే వీళ్ళు ఎన్ని మాట్లాడినా కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఏం లేదు ఈడ వాళ్ళకి అసలు అడ్రస్ లేని ఏదో ఏదో ఉన్నది లేనట్టు లేని ఉన్నట్టు చూపించి ప్రయత్నం చేసి వాళ్ళు ఏదో రకంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రతి తెలంగాణలో ఉన్న ప్రతి ఆడపరచు ప్రతి అక్క ప్రతి చెల్లె ప్రతి కుటుంబం గుండెలో ఇలా కేసీఆర్ ఉండడం చెప్పడంలో గర్వపడుతున్నాం తప్పకుండా కారు గుర్తుకే ఓటేస్తారు కారు గుర్తుకే ఓట్ వేయాలని కేసీఆర్ గారిని రక్షించుకుంటే మనని మనం రక్షించుకున్న వాళ్ళు అనేది ప్రజలకు అర్థమైంది తప్పకుండా ఈ యొక్క ప్రజల తెలంగాణ ప్రజల దీవెనలు కేసీఆర్ గారికి ఉన్నాయి తప్పకుండా వచ్చేది కారు గుడితే కేసీఆర్ గారు యాట్రిక్ కొట్టడం కూడా గ్యారంటీ